ఇన్నాళ్ళు దేశంలో వందే భారత్ రైళ్ల వేగాన్ని చూశాం. ఇక హైస్పీడ్ రైళ్లలో ప్రయాణించే రోజులు ఎక్కువ దూరం లేదు. గంటకు 280 కిలోమీటర్ల సూపర్ ఫాస్ట్ తో హైస్పీడ్ రైళ్లను తయారు చేస్తోంది కేంద్రం. వీలైనంత త్వరగా ఈ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. ఇదే జరిగితే దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గిపోనుంది. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో హైస్పీడ్ రైళ్లు వేగంగా గమ్యస్థానాలకు చేరేలా హైస్పీడ్ రైళ్ల తయారీ. త్వరలో సిద్ధమవుతాయన్న కేంద్రం ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లతో వేగం పెంచింది రైల్వే శాఖ. ఇక ఇప్పుడు హైస్పీడ్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా హైస్పీడ్ రైళ్లను తయారు చేయిస్తోంది కేంద్రం. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ICF లో హైస్పీడ్ రైళ్లు యమా స్పీడ్ గా రెడీ అవుతున్నాయి. ఒక్కో రైలు పెట్టే తయారీకి సుమారుగా 28 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది రైల్వే శాఖ. మేక్ ఇన్ ఇండియా కింద వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్నాయి. దీంతో హైస్పీడ్ రైళ్ల రూపకల్పన తయారీపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇది చాలా సంక్లిష్టమైంది, ఎంతో సాంకేతికతతో కూడుకున్నది. ట్రాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ప్రత్యేకంగా ఉండాలి. రైలులోకి గాలి కూడా చొరబడేందుకు వీల్లేనంతగా ఈ రైళ్లు ఉంటాయి. ఏసీ వెలుతురు లభించేలా చైర్ కార్లు డిజైన్ చేస్తున్నారు. ఆటోమేటిక్ తలుపులు ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా ఆటోమేటిక్ ఏసీ, సీసీ, సీసీటీవీ, మొబైల్ ఫోన్ల ఛార్జింగ్, అగ్నిమాపక యంత్రాలు ఇలా చాలా ఫెసిలిటీస్ ఇందులో ఉంటాయి. ఇప్పటికే ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు పట్టాలెక్కి పరుగులు పెడుతోంది. సముద్ర గర్భంలో 21 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం పనులు చేస్తున్నారు. వీలైనంత త్వరగా హైస్పీడ్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ భావిస్తోంది. అప్పుడు ప్రయాణ సమయం భారీగా తగ్గిపోతుంది. దీంతో ఈ హైస్పీడ్ రైళ్లు ఎప్పుడొస్తాయా అని ప్రయాణికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.